ఆయన కూడా మాతృభాషలో చదువుకొని మాతృభాషను ప్రోత్సహిస్తున్నాడు, మాతృభాష మారుతున్నాడు. తగ్గలేదు, పైకి చేరలేదా? చేరు. దాంతోపాటు ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలంటే ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి. ముందు అసలు భాష నేర్చుకోవాలి, అమ్మ భాషను నేర్చుకోవాలి. ఇది చాలా అవసరం. ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో మాతృభాషలో మాట్లాడండి. పెద్దోళ్ళు కూడా నేను కోరుతున్నారు, సగం పెద్దోళ్ళు పిల్లకాయలు చెరగొడుతున్నారు, పిల్లకాయల కన్నా పెద్దోళ్ళు. ఏంటంటే నాన్న మమ్మీ అను, డాడీ అను. ఈ మమ్మీ డాడీ బిడి జాడీ కేడీ ఎందుకు మనకు ఆ వ్యాపారం కాదు? అమ్మా అంటే అంతరాళని చూస్తుంది, మమ్మీ అంటే బూత్లోని చూస్తుంది. రాత్రి గవర్నమెంట్ ఒకసారి ట్రై చేసుకుంది వాళ్ళు. నేను అన్ని మీటింగ్లు చెప్తున్నా, కావాలని చెప్పిందే చెప్తున్నాడు. ఏంటంటే ఆ చెప్పిందే చెప్తే కానీ అర్థం కావడం, కొందరు చెప్పేది వ్యర్థం కాకూడదని అర్థం కావాలని నేను కావాలని చెప్తున్నాను మాట్లాడాలి. ఆ తర్వాత ఇతర భాషల్లో ప్రావీణ్యం సంపాదించాలి. నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు నేను జయపారెడ్డి గారు వ్యర్థం చాలాగట్టిగా మాట్లాడుతుంటే మా తర్వాత మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి వెంటనే లేచి సమాధానం చెప్పేవాడు కాదు. చెప్తే స్పీకర్ అడిగా, అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మీరు సమాధానం చెప్పాలంట. ఆయన నిదానంగా లేచి, అధ్యక్ష ఇప్పుడే పంజాబ్ మెయిల్ పోయింది, ఇక్కడ ఊపిరి తీసుకోనండి అన్నాడు. అంటే చాలా స్పీడ్గా, మేమిద్దరు చాలా స్పీడ్గా మాడేవాళ్ళు. ఆయన ఇంకొక మంత్రి లేచి, అధ్యక్ష వీళ్ళిద్దరూ తిరుపతి వెంకటకం లాగా ఒకరు ఇంగ్లీష్లో ఒకరు తెలుగులో మమ్మల్ని వాయించేస్తున్నారు, కొంచెం ఊపిరి తీసుకోనండి సార్. అనర్ఘడమైన ఆంగ్లేయ భాష మాట్లాడేవాడు చెప్పాడు, కానీ తెలుగు కూడా వచ్చాయి. మామూలు వాడితో తెలుగులోనే మాట్లాడేవాడు. నాకు ఇంగ్లీష్ వచ్చు, కానీ నేను తెలుగులో మాట్లాడడం ఇష్టపడేవాడిని, తెలుగులోనే మాట్లాడు. ఎందుకంటే జనానికి తెలిసింది, మాడుగుల్లో జనానికి తెలిసింది ఏంది? మాతృభాషే కదా. ఇక్కడ